అధికారాన్ని అడ్డం పెట్టుకొని గవర్నర్ వ్యవస్థలను కిలుబొమ్మలుగా చేసుకుని పూర్తి మెజారిటీ రాకపోయినా కన్నన నాట తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ కావాల్సినన్ని అడ్డదారులుకుతుంది. మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు, జేడీఎస్ కాంగ్రెస్లు కలిసి అడ్డదారులు వెళ్ళి ప్రభుత్వాన్ని స్థాపించాలని కర్ణాటకలు అనుకుంటున్నాయని. అయ్యా నరేంద్ర మోడీ గారు, కర్ణాటకలో మీ పార్టీకి వచ్చిన ఓట్లు 36%, కానీ కాంగ్రెస్కి వచ్చినది 38%. గోవాలో మణిపూర్లో మీరు చేసింది ఏమిటి? అడ్డదారులు తొక్కడం కాదా? అయినా 116 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న జేడీఎస్ కాంగ్రెస్ ద్వయాన్ని కాకుండా అతిపెద్ద పార్టీ పేరుతో మిమ్మల్ని పిలవడం ప్రలోభాల పర్వానికి తలలేపడం కాదా? పరోక్షంగా మీరే ఎమ్మెల్యేల భేరసారాలకు పూనుకోవడం కాదా? కుమారస్వామి గారు ఇదివరకే చెప్పారు, ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్లు చేశారండి. హమ్ జనతాకో బతాతే హై, హమ్ ఆనేకే బాద్ హిందుస్థాన్ మీ అచ్చే దిన్ ఆగయా అని గంభీరంగా చెప్పారే, అప్ హిందుస్థాన్ మే చల్ రా హై, ఆ ప్రధాని బన్నేకే బాద్ కాలా దిన్, మంచి రోజులు వస్తాయని మీరు పదే పదే చెప్పారు, కానీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చీకటి రోజుల్ని తెచ్చారు. నల్లధనాన్ని 100 రోజుల్లో వెనక్కి తెస్తామన్నారు, భారతదేశాన్ని స్వర్ణమయం చేస్తానన్నారు, ఎక్కడ తెచ్చారు? ఏమి చేశారు? తమిళనాడులో ఎన్నెన్నో జయలలిత గారి మరణాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ పాగా వేయాలని ఎన్నెన్నో పథకాలు చేశారు, కానీ ఆర్కే నగర్ ఉప ఎన్నికలు మీకు వచ్చిన ఓట్లు 100 కన్నా తక్కువ. ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటక, అక్కడ ప్రజలు మీకు 104 స్థానాలే పెట్టారు, ప్రతిపక్షంలో కూర్చోమని మిమ్మల్ని ఆదేశించారు, కానీ అక్రమంగా అడ్డదారులు అధికారాన్ని తీసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు వచ్చిన తర్వాత ఎన్నికల వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. 500 రూపాయలు ఉన్న ఓటు విలువను ఒక్కసారిగా 5,000 10,000 చేశారు. కర్ణాటకలో, త్రిపురలో, ఉత్తరప్రదేశ్లో ఇష్టం వచ్చినంత మధ్య నీరులకి పారించారు. నోట్ల కట్టలు రెపరెపలాడించారు. భారతీయ జనతా పార్టీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి, దిల్ కే అద్వానీ, నరేంద్ర మోడీ సాహబ్ ఆప్ నహీ హై, ఇస్ హిందుస్థాన్ కు ఆప్ ప్రధాని బన్నేసే కాలాదిన్ నాగయ్య. ఏది ఏమైనా జేడీఎస్ కాంగ్రెస్ ద్వయంలోని శాసనసభ్యులు విలువలకు కట్టుబడి తమ పార్టీ ఆదేశానుసారం పార్టీని ఫిరాయించకుండా ఖచ్చితంగా నిలబడితే మోదీ అమిత్ షాలకు గుణపాఠం చెప్పవచ్చు. దర్దాపు గవర్నర్ వారికి 15 రోజుల అవకాశాన్ని ఇచ్చారు. ఈ 15 రోజుల్లో ఎమ్మెల్యేలు కాపాడుకోవడం కాంగ్రెస్ జేడీఎస్ తలనొప్పి పరిణామం. ఇది ఏమైనా కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని, జేడీఎస్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ధనంతో రాష్ట్రాల అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూసే మోదీ అమిత్ షా ద్వయాలకు చెంపపెట్టుగా కర్ణాటక శాసనసభ్యులు, జనతాదళ సెక్యులర్, కాంగ్రెస్ వారు సంయుక్తంగా నిరూపిస్తారని ఆశిస్తూ, మోడీ సాహబ్ అచ్చా దిన్ నహీ హై, ఈ అచ్చాకాం నహీ హై, ఏ స్వచ్ఛ భారత్ బీన్ నహీ హై, దేశంలోని మురికిని పారదోలమని స్వచ్ఛభారత్ అంటూ 1,000 కోట్లు తగిలేశారు. ముందు రాజకీయాల్లో మురికిని మీరు పేర్చుకుని చూడండి, ఆ మురికిని తొలగించుకోవడానికి ప్రయత్నించండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, తెలుగుదేశం భవదేయుడు, సయ్యద్ షా తాజ్.